దుత్తలూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నూతన సంవత్సర వేడుకలు ఎస్ఐ బాజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో కలిసి ఆయన వేడుకలు నిర్వహించారు. ముందుగా దుత్తలూరు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీసులను నియమించడం గొప్ప నిర్ణయమని అన్నారు. దీనివల్ల అనేక నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. దిశ యాప్పై మహిళలకు అవగాహన కల్పించాలని సచివాలయ పోలీసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పర్వీన్, మోనుష, లక్ష్మీదేవి, షబానా, విజయలక్ష్మి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. సత్తులూరు మండల ప్రజలందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 31వ తేదీ రాత్రి నుంచి నిన్నటి దినం సాయంత్రం వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దత్తలూరులో పికెట్లు ఏర్పాటు చేసుకుని ప్రజలందరూ కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేటట్టుగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నాం. ఈరోజు దత్తలూరు పోలీస్ స్టేషన్లో దత్తలూరు పోలీస్ సిబ్బంది మరియు మహిళా పోలీసులు అందరూ కలిసి నూతన సంవత్సర కేక్ కట్ చేయడం జరిగింది. దత్తలూరు మండల ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం 2022 హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మండలంలో మహిళా పోలీసులు కూడా దత్తలూరు మహిళా పోలీసులు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు. ఏ చిన్న సమాచారం కూడా మహిళలు చిన్నపిల్లల గురించి సమాచారం వెంటనే మాకు తెలియపరుస్తూ ఉన్నారు. మేము సంబంధిత చర్యలు వెంటనే తీసుకోవడం వల్ల చాలా ఫ్యామిలీ కౌన్సిలింగ్లు అయితేనేమి మహిళలకు చేదోడు వాదోడుగా ఎంతో ఉపయోగకరంగా మహిళా పోలీసులు సమర్థవంతంగా జిల్లాలోనే దత్తలూరు మహిళా పోలీసులు బాగా పనిచేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా పోలీసుల్ని నియమించినందున వారి సహాయ సహకారాలతో మండలంలో మహిళలు, శిశువులు, చిన్నపిల్లలు వాళ్ళందరికీ అన్ని విధాల పోలీస్ శాఖ మహిళా పోలీసులు అందరూ కూడా ఉన్నాం. ఎలాంటి సమాచారం తెలిసినా కూడా మహిళా పోలీసులకి మీరు ఆ సమాచారం అందిస్తే అన్ని విధాలుగా వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాం. మరొకసారి దత్తలూరు మండల ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దత్తలూరు మండలం నర్రవాడ సచివాలయంలో మహిళా పోలీసు పదవులు నిర్వహిస్తున్నారు. ఇది 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని మహిళా పోలీసులుగా నియమించి మా ద్వారా గ్రామాల్లో మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.